ఈరోజు టీటీఏ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళని ఈ ముఖ్య పండుగకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, ముఖ్యంగా పెద్దలు పెళ్ళ మల్లారెడ్డి అన్న గారికి, మిగతా వంశీ గారికి, విజయపాల్ రెడ్డి గారికి మరియు నా కుటుంబ మిత్రులు, ఇక్కడ ఉన్నంత భారతీయ సైన్యం అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మీలాగానే అమెరికా రావాలనుకున్నాను, రాలేకపోయాను. ముందస్తే ఇంకా కూర్చుండేవాడిని, ఇప్పుడు వచ్చి విశిష్ట అతిథిగా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి ఇంతమంది మిత్రులు, మీ అందరినీ చూస్తుంటే జీవితంలో చాలా కష్టపడి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ సక్సెస్ మీ కళ్ళల్లో కనబడుతుంది. ఇక్కడ ఈ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, ఇండియాలో కొన్ని షార్ట్ వేస్ ఉంటాయి, బంధుత్వం ఉంటుంది. ప్రతి ఒక్కడు మా మామ అంటాడు, బావ అంటాడు, ఐఏఎస్డు అందరు అంటారు. కానీ ఇక్కడ ప్రతి గంట ప్రతి నిమిషం మీ హార్డ్ వర్కు, మీ నిజాయితీ, ధర్మంతో కూడిన మీ జీవన విధానం వల్లనే ఈరోజు ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులకు, చాలామంది మిమ్మల్ని డాలర్లుగా చూస్తారు, నాకు అది ఇష్టం ఉండదు డాలర్లుగా చూడటం. 30 సంవత్సరాల క్రితము తెలివి ధైర్యంతో అక్కడ మీ టాలెంట్కి తగ్గ అవకాశాలు లేక ఈ దేశానికి వచ్చి ఇంత సక్సెస్, దేశానితో పాటు మీకు ఇంత సక్సెస్ సాధించినందుకు ముఖ్యంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా తెలంగాణకు, భారతదేశానికి మీ అవసరం ఉంది. మీ అవసరం అంటే డబ్బు అనుకున్నారు, డబ్బు కాదు. మీలో ఉన్న ఇప్పుడు ఈరోజు వస్తే సీతా కళ్యాణం, ఇట్లాంటి సాంప్రదాయాలు, ఇట్లాంటి మంత్రోచ్చారణలు అక్కడ కనుమరుగవుతున్నాయి కొద్ది కొద్దిగా. మిమ్మల్ని చూసిన తర్వాత చాలా గర్వకారణంగా అనిపించింది. ఈరోజు సీతారామ కళ్యాణం చూసిన తర్వాత దయచేసి ఇట్లాంటి కళలు కల్చర్లు మర్చిపోయిన వాళ్ళం మేము పల్లెలల్లో, కొద్దిగా మీకున్న పల్లెలల్లో ఈ కళల్ని మళ్ళా పునరుద్ధరించండి, సాంప్రదాయాలని పునరుద్ధరించండి. వీలైతే నిన్ననే న్యూజెర్సీలో ఒక మిత్రుడు ఏదో టెక్నాలజీ గురించి చెప్పాడు, కొన్ని కొత్త రకంగా సాఫ్ట్వేర్స్ తయారు చేసామన్నది కంట్రీకి బాగా ఉపయోగపడతాయని. అట్లనే మీలా ఎవరైనా అట్లాంటి మేధావులు ఉంటే తెలంగాణ మారుమూల గ్రామాలల్లో ఏదైతే మౌలిక వసతులతో కొట్లాడుతున్నాయో ఏదైనా ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారని, ఆ గ్రామాలల్లో కనుమరుగైన సాంప్రదాయాల్ని, గ్రామాలల్లో కనుమరుగైన సాంప్రదాయాల్ని, పండగలని పునరుద్ధరిస్తారని మీకున్న పలుకుబడి ఉపయోగించి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి.